ఒకసారి కొంత ఒక 2 నిమిషాలు రాజకీయాలను పక్కన పెడితే, ఓకే, ఇప్పుడు మనం రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు దగ్గర అవటం వల్ల సినిమా పరంగా సినీ అభిమానులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు దూరమేరంటారు అనుకుంటున్నారు. సో ఇప్పుడు మన రిమైనింగ్ మూవీస్ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎలా చూడబోతున్నారు, అసలు మూవీస్ చేస్తే ప్రత్యర్థుల నుంచి ఏదైనా విమర్శలు వచ్చే అవకాశం ఉందంటారు? యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అవును, హిస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ షుడ్ బి డివోటెడ్ అండ్ డెడికేటెడ్ టు పబ్లిక్ వెల్ఫేర్. ఖచ్చితంగా, అవును కదా, బాధ్యత. సో ఇక్కడ ఏంటంటే ఆయన రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కొన్ని స్పెషల్ డేస్లో కొన్ని హాలిడేస్ డిక్లేర్ చేస్తుంది, సో దట్ ఆ పర్సన్ ఆఫీస్కి వచ్చే పని లేకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, వాట్ ఎవర్ హాలిడేస్, అది పబ్లిక్ హాలిడేస్, అది లైక్ కౌంట్స్ ఇన్ వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, కొన్ని సెట్ ఆఫ్ హాలిడేస్ ఉంటాయి, సండేస్ కావచ్చు. సో ఆ టైం ఈయన షూటింగ్స్లో స్పెండ్ చేస్తే ఎవ్వరేం పాయింట్అవుట్ చేయరు తప్ప, ఎనీ నార్మల్ డే హీస్ పార్టిసిపేటింగ్ ఇన్, అంటే ఇది కూడా టు కాంపెన్సేట్ ఆల్రెడీ కమిటెడ్ మూవీస్, ఐఎమ్ నాట్ సేయింగ్ హీ షుడ్ టేక్అప్ న్యూ మూవీస్, ఎందుకంటే కొన్ని కొన్ని 3 or 4 మూవీస్ ఆల్రెడీ 70% అయిపోయి, ఓజీ కానీ ఏఎం రత్నం గారి మూవీ ఒకటి, సో ఇలాంటివి ఏంటంటే ఆ మినిమం టైంతో అయిపోయేవి వాళ్ళ ప్రాపర్ షెడ్యూలింగ్తో ఉంటే హరిహర వీరమల్. సో ఈ హాలిడేస్ టైంని కొంచెం ఆయన కేటాయించి కంప్లీట్ చేసేస్తే ఆ కంప్లైంట్ కూడా ఉండదు, రైట్. సో అలా వచ్చే మూవీస్ వస్తాయి, ఆబ్వియస్లీ సక్సెస్ అవుతాయి. హీఈస్ లైక్ మోస్ట్ వర్షిప్డ్ స్టార్ యాజ్ వి ఆల్ నో, రైట్. అంటే మూవీస్ సందర్భం వచ్చింది కాబట్టి తన వారసుల గురించి మాట్లాడుకుందాం. జూనియర్ పవర్ స్టార్ అఖిలా నందన్ ఈరోజు రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో అయితే కృష్ణుడు కనిపించుకున్నా కృష్ణుడు అఖిలా నందన్ అని అంటూ ఉన్నారు. సో ఒకవేళ అఖిలా నందన్ అయితే ఆ మూవీకి ఎలా ఉండబోతుంది, అంటే సెకండ్ పార్ట్లో అఖిలా నందన్ చూడొచ్చా? అంటే చూస్తే రీసెంట్గా ఇంటర్వ్యూలో మీరే అడిగారు డైరెక్టర్ని, అది మీరు ఇండైరెక్ట్గా ఐడియా ఇచ్చారు తనకి, మేబీ ఆ ఐడియా ఇంకా దే మైట్ బి ఇన్ డిస్కషన్. ఇప్పుడు ఆల్రెడీ గోపాల గోపాలలో మిస్టర్ పవన్ కళ్యాణ్ హ్యాస్ పేడ్ లార్డ్ కృష్ణ ఇన్ అ మోడర్న్ రిప్రజెంటేషన్, సో వాళ్ళ సన్కి కూడా అది ఇస్తే నిజంగానే, అంటే బికాస్ హీస్ ఆఫ్ గుడ్ హైట్, రైట్, గుడ్ బిహేవియర్, వీ హావ్ అబ్జర్వ్డ్, అంటే ఈ పవన్ కళ్యాణ్ విక్టరీ తర్వాత నుంచి కూడా వీఆర్ ఏబుల్ టు సీ హిమ్ ఇన్ షో అపియరెన్సెస్. సో చూసిన దాని వరకు ఇంకోటి ఏంటంటే కల్కి ఫస్ట్ డే ఒక ఫ్యాన్ లాగా తను వెళ్ళి చూసి ఎంజాయ్ చేశాడు విత్ హిస్ హ్యూజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అంటే సి జనరల్గా ప్రభాస్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకప్పుడు ఒక యాంటీ లాగా ఉండేది, ఎప్పుడైతే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు అందరు హీరోస్ని అడ్రస్ చేశారు, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నాకు ఓటేయండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నాకు ఓటేయండి అని ఎప్పుడైతే అందరినీ న్యూట్రలైజ్ చేసి మాట్లాడారో, అందరి హీరో ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఒక ఒక రెస్పెక్ట్ భావంతో ఉన్నారు, కరెక్ట్, అవును. సో ఆ అడ్మిరేషన్ అనేది వాళ్ళ కొడుకే చూపించడము కల్కి మూవీకి వెళ్ళి సెలబ్రేట్ చేసి ఆ సక్సెస్ ని, అవును. సో గుడ్ వైబ్స్ అన్నమాట, దీస్ ఆర్ ఆల్ వి కౌంట్ ఇన్ గుడ్ వైబ్స్. సో అది నెక్స్ట్ స్టెప్ గా వెళ్ళి ఆ క్యారెక్టర్లు ఇతన్ని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, బాగుంటుంది, రైట్. అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఒక ఇది హల్చల్ చేస్తుంది సార్, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల అల్లు అర్జున్ గారి మీద ఇంపాక్ట్ పడుతుంది, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి అల్లు అర్జున్ గారు క్షమాపణలు తెలియజేశారు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు ఒక మాట చెప్తే బాగుంటుంది అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది, అది మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేసి వాళ్ళని ఆన్సర్ ఇవ్వమంటే ఎలా, అంటే నేను ఏమంటున్నా, అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది, సినిమాలకి ఏదో ఇంపాక్ట్ పడదు అనేది ఒకటి జరుగుతుంది చర్చ, అంటే పబ్లిక్ మెచ్యూరిటీ అనేది కూడా కొంచెం ఉంటుంది కదా, అవును, అదే అంటున్నా. ఒకవేళ ఆ రకమైన గాయం ఉన్నా కూడా ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు హీల్, అంతేగాని నాకు తెలిసి సినిమా బిజినెస్కి ఇది ఏం ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే పుష్ప అనే క్యారెక్టరైజేషన్ బాగా ఎక్కేసింది అందరికి, దాని సీక్వెల్ వస్తుందంటే ఆబ్వియస్లీ పబ్లిక్ విల్ షో గుడ్, అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అలిగి మానేయచ్చేమో థియేటర్లో చూడడం, ఓటీటీలో చూడరా, ఓకే, ఓటీటీలో సైలెంట్గా చూస్తారు అందరు, దాక్కొని చూసే అవసరం ఏంటబ్బా, తప్ప సినిమా చూడడం ఎక్కడ తప్ప, అంతే కదా సినిమా, తప్పేం కాదు, మన దేవాలయం పోయినట్టు ఉదయం స్నానం చేసి మరి ఐమాక్స్ కి వెళ్తాము, హ్యాపీగా చూడండి. అల్లు అర్జున్ సి ఒక ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు ఆ టైంలో, అతనికి అది కరెక్ట్ అనిపించింది చేశాడు, రైట్. అంతేకాని ఏ రోజు పవన్ కళ్యాణ్ ఎగనెస్ట్ గా మాట్లాడా? లేదు, మాట్లాడలేదు, అవునా కదా, ట్వీట్ లో హీ క్లియర్లీ మెన్షన్, అక్కడికి వెళ్ళే ముందు రోజే ట్వీట్ ఇది, నా సపోర్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ కానీ ఫిజికల్ గా హీస్ దేర్ అంతే, ఓకే, ఫిజికల్ గా నా ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తున్నాను కానీ నా సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమా చూస్తే ఎర్ర చందనాల్ని కట్ చేసుకుని దేశాలు దాటించడం క్యారెక్టర్, స్మగ్లర్ అల్లు అర్జున్ గారు స్మగ్లర్ క్యారెక్టర్ అనుకోవచ్చు, లేదా ఇంకోటి సిండికేట్ రెడ్ శాండిల్ సిండికేట్. మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే దేశాలు దాటిస్తున్నారు ఎర్రచందనాలు, మన స్టేట్ పోలీసులు ఏం చేస్తున్నారంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, అంటే కంప్లీట్ ఉల్టా, ఎర్రచందనాలు స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ అల్లు అర్జున్ ప్లే చేస్తే ఎర్రచందనాన్ని ఆపే రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆ మూవీకి కంప్లీట్ కాంట్రాస్ట్గా కూడా ఉంది అనేవి కూడా వినిపిస్తున్నాయి. సో అది మీకు ఎలా అనిపించింది? అవును, ఇప్పుడు రెడ్ శాండిల్ అనేది ట్యాక్స్ కట్టి ప్రాపర్ వేలో
ఫారిన్ కంట్రీకి వెళ్తే గవర్నమెంట్ బెనిఫిట్ జరుగుతుంది. అవును, దొంగతనం చేసి పంపించేస్తే గవర్నమెంట్ కి లాస్ జరుగుతుంది. సో వాట్ హీస్ సేయింగ్, లీగల్ వేలో వెళ్తే ఓకే. ఇప్పుడు మనకి పుష్ప టూ లో చూస్తే క్యాటర్ చేసిన అంతా కూడా ఉల్టా ఉంటుంది. అది సినిమా కదా, సినిమా చూడాలి, రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, రైట్. సో ఇంకా సార్, పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు చూస్తే మన ఎన్విరాన్మెంటల్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, రీసెంట్గా రూరల్ డెవలప్మెంట్, ప్రతి గ్రామాల్లో ప్రతి ఏదైతే 200 మంది కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్క గ్రామాలకు కూడా రోడ్లు నిర్మాణం జరగాలి అని చెప్పారు. సో ఇటు పక్కన చూస్తే లోటు బడ్జెట్ 8-9 కోట్ల లోటు బడ్జెట్ ఉంది, అంతే ఉంది. సో వీటితో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నారు అవన్నీ జరుగుతాయంటారా? మెయిన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సమన్వయం ఉన్నప్పుడు రోడ్స్ అండ్ డెవలప్మెంట్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు, బికాస్ రోడ్స్ డెవలప్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోకి వస్తుంది, అది జోన్ లోకి వస్తుంది. సో వీళ్ళు జస్ట్ అక్కడ నోటిఫై చేస్తే చాలు, ఆ పనులు గ్యారంటీ జరుగుతాయి. ఆల్రెడీ ఫ్రమ్ డే వన్ ఆల్సో స్టార్ట్ అయిపోయినాయి వర్క్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన క్లియర్ గా పాయింట్అవుట్ చేశారు, బస్సులు పడవల్లా వెళ్తున్నాయి, ఇవన్నీ ముందు బిఫోర్ విన్నింగ్ పొలిటికల్ స్పీచెస్ లో ఉన్నాయి కాబట్టి ఇవైతే జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ వర్క్స్ లో ఇక్కడ కూడా హాల్ట్ లేదు, స్టాప్ లేదు, జరుగుతున్నాయి. థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ బికాస్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్. అవును, ఈవెన్ చాలా మంది ఇతను ఏం చేస్తాడు లే అనుకున్న వాళ్ళు చాలా మంది నోర్లు మూతపడిపోయి సైలెంట్ అయిపోయారు ఆ విక్టరీ చూసి. ద ఇంపాక్ట్ ఆఫ్ ద విక్టరీ, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ, ఇంపాక్ట్ ఆఫ్ విక్టరీ సో హ్యూజ్, చాలా మంది షాక్ అయిపోయారు. ఇంకోటి ఆ వెహికల్ కూడా, వారాహి వెహికల్ ఇంపాక్ట్ వాజ్ సో హ్యూజ్. ఆ వారాహి మాత అంటే ఇంకోటి ఆయన ముందు చేసిన ఒక వడ్డీసే మొక్కులన్నీ తీర్చుకోవడము, ఇట్ హ్యాస్ షోన్ గుడ్ డివినిటీ. కరెక్ట్, మనం హిందూయిజంలో వి గివ్ లాట్ ఆఫ్ వాల్యూ టు గాడ్ అండ్ మొక్కులు తీర్చుకోవడం, అవును కదా. అంటే కొన్ని అంటే ఇలాంటివి ఏంటంటే పెండింగ్ ఉంచుకోలేదు ఏది, గివింగ్ బ్యాక్ టు గాడ్, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఈజ్ అ గుడ్ సైన్. ఇట్ గివ్స్ గుడ్ వైబ్స్, రైట్, గుడ్ వైబ్స్ లీడ్ టు సక్సెస్ ఆబ్వియస్లీ. అండ్ రీసెంట్గా చూస్తే యాక్చువల్ కోవిడ్ టైంలో కూడా ఇప్పుడు మీకున్న పరిధిలో మీరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అంతా కూడా కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫుడ్, అంటే బయటకు వెళ్ళేకున్న సిచ్యువేషన్లో కూడా మీరందరూ కూడా వెళ్ళి ఫుడ్ డొనేట్ చేస్తూ మీకు అంటే ఉన్నదంతా కూడా ఊడ్చి ప్రజలకి మీరు పంచారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నా క్యాంటీన్ అనేది ఎలాగో ఉంది. డొక్కా సీతమ్మ గారు అంటే ఇప్పుడు తనకి ఎక్కడైతే ఆకలి ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆమె ఫుడ్ ఏమి వండే వస్తువులు లేకపోయినా ఫుడ్ తీసుకెళ్ళి సర్వ్ చేస్తూ, అలా అన్నా క్యాంటీన్స్తో పాటు డొక్కా సీతమ్మ కేంద్రాలు కూడా రావాలి అని చెప్పారు. నిన్న ఒంగోలులో కూడా డికే అరుణ గారు వీళ్ళందరూ కూడా అంటే రిప్రజెంటేటివ్స్ అందరు వెళ్ళి కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సో ఈ అన్నదాన కార్యక్రమాలు అండ్ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అన్నదానం జరిగే ప్రతి ప్లేస్ ఇట్ రిఫ్లెక్స్ ఎ టెంపుల్ ఓన్లీ. ఎస్, ఇప్పుడు బేసిక్గా మనం మీరు అబ్జర్వ్ చేస్తే మీరు తిరుపతికి వెళ్ళండి, అవును, నిత్యానదానం అంటారు. నిత్యానదానం అంటే మీరు ఎనీ టైమ్ ఆఫ్ ద డే యు గో యు కెన్ ఈట్ ఫుడ్, అంటే నువ్వు ఆకలితో బయటకు వెళ్ళవు, నువ్వు గుడికి వెళ్తే ఆకలితో బయటకు వెళ్ళవు. అది ప్రసాదం రూపంలో కావచ్చు, అన్నదాన రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మీ హంగ్రీని ఎండ్ చేస్తారు. రైట్, అలాంగ్ విత్ మీ దేవుడి దర్శనంతో పాటు యు నెవర్ గో బ్యాక్ హంగ్రీ. Right. This is a very good thing that's happening in our temples. So, ఆ కల్చర్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకుంటూ ఈ అన్నా క్యాంటీన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి ఆకలి తీర్చడం అనేది ఒక మహోన్నతమైన కార్యం. అది అది కమర్షియల్గా చేస్తున్న వాళ్ళు కూడా గ్రేటే, ఇలా సోషల్గా చేస్తున్న వాళ్ళు కూడా గ్రేటే. నా దృష్టిలో ఎవ్రీ వన్ హూఇస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలా క్యాంటీన్స్ రూపంలో కావచ్చు, ఏ పరంగా టిఫిన్ సెంటర్ అయినా కూడా ఎవ్రీ వన్ వాళ్ళు కష్టపడి 10 మంది కడుపు నింపే పని, డబ్బులు తీసుకునేనా సోషల్ వర్క్ లాగైనా, రైట్, దే ఆర్ ద మోస్ట్ గ్రేట్ పీపుల్ నా దృష్టిలో. సో ఎవ్రీ సచ్ పీపుల్ డిజర్వ్ అప్రిసియేషన్ అండ్ కుడోస్, రైట్, అండ్ సపోర్ట్. సూపర్ సార్, వెల్ సెడ్. అదే అండి, ఇప్పుడు ఎలా అయితే 11 క్రికెట్ ప్లేయర్స్ రిప్రజెంట్ ఇండియా లైక్ దట్, దెర్ షుడ్ బి సమ్ 11-15 పీపుల్, గుడ్ పొలిటీషియన్స్ రిప్రజెంటింగ్ ఇండియా who will take India to the global level. Yes. మన గ్లోబల్ లెవెల్ తీసుకెళ్ళి మన ఇండియా యొక్క రియల్ స్వాగ్ అనేది బయటికి రావాలి. చాలా జరగాలి ఇండియాలో, చాలా స్కోప్ ఉంది జరగడానికి, చాలా టాలెంట్ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి ఐ మీన్ టు సే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. సో ఆ కొలాబరేషన్స్ జరగాలి, అవన్నీ కార్యరూపం దాల్చి ఒకప్పుడు ఇండియా ఎంత టాప్ లెవెల్లో ఉండేది, ఇండియా గురించి గొప్పగా చెప్పుకునే రోజుల నుంచి ఇప్పుడు ఇండియా పూరెస్ట్ కంట్రీగా చెప్పుకుంటున్నారు, అంటే డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నారు. అలా కాకుండా ఒక జపాన్ ఎలా చెప్తాం మనం, అమెరికాని ఎలా చెప్తాం, ఆస్ట్రేలియా ఎలా చెప్తాం, అలా ఇండియాకి రావడానికి కూడా ఫారిన్ కంట్రీ వాళ్ళు లైన్లో నిలబడాలి, కష్టాలు పడాలి ఇండియాకి రావాలి.
ఇట్స్ ఎడ్యుకేషన్ పరంగా ఇండియా స్టాప్ అండి. ఈవెన్ అమెరికాలో సెటిల్ అయిన చాలా మంది దే ఫీల్ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివితే బాగుండని. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కమర్షియల్ అయినా కూడా ద సిస్టమ్ ఇస్ గుడ్, ద ఎడ్యుకేషన్ ఇస్ గుడ్. అంటే వాళ్ళకి వాళ్ళకి దొరికే నాలెడ్జ్ చాలా మంచిది. ఈ అన్ని ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అడ్మినిస్ట్రేటివ్గా సక్సెస్ అవుతూ ఇంకా ఎన్నో అంచెల, ఇప్పుడు ఇది ఇంకా స్టార్టింగ్ స్టెప్. ద ఫస్ట్ గుడ్ స్టెప్ వాజ్ డెప్యూటీ సీఎం. నెక్స్ట్ మెనీ స్టెప్స్ ఆర్ దేర్ విచ్ విల్ డూ వెరీ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ ఇండియా అనే ఒక హిస్టరీలో పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ హిస్టరీ అనేది కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్ సెట్. అండ్ మా స్టూడియోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క 1 మంత్ పరిపాలన గురించి, వాటి యొక్క విశ్లేషణ గురించి మాతో డీటెయిల్గా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అవర్ ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి 1 మంత్ పరిపాలన కావచ్చు, అండ్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతుందనే గురించి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అనుకోవచ్చు. అండ్ మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధవ్. కీప్ వాచింగ్ అనంత టీవీ.